వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం యాదగిరి గారు. నయీం డైరీస్ అనే సినిమా ఒకటి రిలీజ్ అయింది, అందులో బెల్లి లలితని తప్పుగా చూపించారు, తప్పుగా చిత్రీకరించారు అనేది కొంత వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మీరు ఏదైనా విన్నారా? విన్నాను. ఈ సినిమాకు అసలు ప్రొడ్యూసర్ చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడే దీన్ని అనుకున్నాడు. ఎందుకంటే దాము బాలాజీ చిత్తూరు జిల్లావాడు, చంద్రబాబు జిల్లావాడు. చంద్రబాబు సామాజిక వర్గం కూడా అదే. ఒకప్పుడు విరసంలో ఉండొచ్చును, మావోయిస్ట్ పార్టీ సంబంధాలు ఉండొచ్చును, జైలు పోయి ఉండొచ్చును, కానీ చంద్రబాబుతో కనెక్షన్స్ అయితే పోలేదు. చంద్రబాబు నాయుడే ఆ కేసులు డైల్యూట్ చేసినాడని కూడా చెప్తున్నారు. ఆయన బయటికి రావడానికి కూడా చంద్రబాబు నాయుడే అని చెప్తున్నారు. ఒకటి, నిజంగా ఆయన కనుక విరసం నుంచి వచ్చి ఉంటే, ఇంకా ఆ సిద్ధాంతం ఉండుంటే అటువంటి సినిమా తీయడు. మాజీ కమ్యూనిస్టు, మాజీ నక్సలైటు, ఈస్ వర్స్ దెన్ నాజీ, నాజీల కంటే కూడా ప్రమాదకరం అని చెప్తారు. ఒకసారి బయటకు వచ్చినాక, ఇప్పుడు మామూలు కమ్యూనిస్ట్ అనుకోండి, ప్రజల భయం ఉంటుంది. కమ్యూనిస్ట్ కాని వాడికి దేవుని భయం ఉంటుంది. మాజీ కమ్యూనిస్ట్ ప్రజల భయము లేదు, జనం భయము లేదు, దేవుని భయం కూడా లేదు. మాజీ మళ్ళీ రాజీ రాజీ పడ్డవాడు ఆయనే ఈ సినిమాకు డబ్బులన్నీ చంద్రబాబు నాయుడే సమకూర్చున్నాడని చెప్తున్నాడు. ఎందుకంటే నయం సృష్టించింది చంద్రబాబు నాయుడే. చంద్రబాబు హయాంలో చంద్రబాబు నాయుడే సృష్టించినాడు. ఎందుకంటే ఆ రోజు బెల్లి లలిత మావోయిస్ట్ పార్టీ, ఆ మావోయిస్ట్ పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించింది, మొట్టమొదటి ఆరంభించింది, మొదలుపెట్టింది మావోయిస్ట్ పార్టీ. గద్దర్ కావచ్చు, బెల్లి లలిత కావచ్చును, గాదే ఇన్నారెడ్డి కావచ్చును, మారోజు వీరన్న కావచ్చును, వీళ్ళే చేసింది ఆ రోజు. భువనగిరిలోనే మొదలుపెట్టినారు. 96లో పెద్ద ఉద్యమం, 97లో పెద్ద మహాసభలు హైదరాబాద్లో జరిగినా, భువనగిరిలో జరిగినా, సూర్యాపేటలో జరిగినా, రావణపేటలో జరిగినా, చివరి వరంగల్లో పెద్ద సభ జరిగినా, వీటన్నింటిని ప్రారంభించింది మావోయిస్ట్ పార్టీ. పెద్ద మీటింగ్ని పెట్టింది, అన్ని చోట గాన కోకిలయ్యి అమ్మాయి అన్ని చోట పాటలు పాడింది, పెద్ద పెద్ద పాటలు పాడింది. మాధవ రెడ్డిని తిట్టింది, ఉతికేసింది. చంద్రబాబు నాయుడిని ఉతికేసింది. పరిశ్రమలను మూసేస్తుంటే చంద్రబాబు నాయుడు పరిశ్రమలను మూసేస్తున్నాడు, డీఇండస్ట్రియలైజేషన్ చేస్తున్నాడని పాటలు పాడింది. ఆలయం మూసేస్తే ఐడియల్, ఐడిపిఎల్, ప్రాగాటూన్స్, రిపబ్లిక్ ఫోర్, డిబిఆర్ఎంఎల్, నేత స్పందనలు, అయంజాయ్మల్, నిజాం షుగర్స్, సిరిపూర్, కాసనవరం, అన్ని పరిశ్రమలు మూసేసినాడు, డీఇండస్ట్రియలైజేషన్ చేసినాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా కలం బట్టి గజ్జగట్టి పాట పాడింది బెల్లి లలిత. ఊరూరు తిరిగిందా అది మంట అయింది. పరిశ్రమలను మూసేస్తుంటే ఈ పరిశ్రమను మూసేసి ఎక్కడ తీసుకెళ్తున్నాడు ఈయన? ప్రపంచ బ్యాంకు పెద్ద జీతగాడు, ప్రపంచ బ్యాంకు చెప్పింది ఈయన పరిశ్రమను మూసేస్తున్నాడు అని చెప్పింది. పరిశ్రమలండి, సనత్నగర్ హైదరాబాద్లో సనత్ అంటేనే ఇండస్ట్రీ. సనత్నగర్లో పారిశ్రామిక వాటికలను మూసేసినాడు. కార్డ్లాండ్లో ఇండస్ట్రీ పారిశ్రామిక వాటికలను మూసేసినాడు. ఆజమాబాద్లో పారిశ్రామిక వాటిని మూసేసినాడు. చెర్లపల్లి పారిశ్రామిక వాటిక, పటంచేరు పారిశ్రామిక, ఒక్క పరిశ్రమ లేకుండా చేసినాడు. చివరి కార్డాన్లో కూడా పరిశ్రమ లేవు. కొత్తూరు మీద చూద్దాం, ఒక్కటి లేవు. వాటి మీద కూడా ఈవిడ పోరాటం, చంద్రబాబు నాయుడు మూసేస్తుంటే ఆమె వెళ్ళి కార్మికుల తరఫున పోరాటం. అంటే నయీం స్టోరీలో ఆమె రోల్ ఏంటి? నయీం స్టోరీలో నయీం సంబంధం ఏముంది? నయీం డైరీస్ రాస్తే ఈయన తీయాల్సింది, దాము బాలాజీ అనేవాడు తీయాల్సింది ఏమంటే, నయీము ఎవరిని మర్డర్ చేసినాడు తీయాలి, దాన్ని డైరీస్ అంటున్నాడు. డైరీస్ నీకు ఎట్ట దొరికినాయి? అది పోలీసుల చేతుల్లో ఉంటాయి కదా, నీకెట్ట దొరికినాయి? పోలీసులు ఇచ్చారా? స్టడీ చేసిందంట కదా ఇతను, స్టడీ చేసినా అని చెప్తున్నాడు. నీకు డైరీస్ ఎట్లా స్టడీ చేసినావు? అది సీక్రెట్ కదా, క్లాసిఫైడ్ డాక్యుమెంట్ కదా, నువ్వు ఎట్లా బయట పెట్టినావు? అది తప్పే. పోలీసులు కూడా తిట్టినాడు. ఎందుకు తిట్టినాడంటే క్రెడిబిలిటీ కోసం తిట్టినాడు. నేను పోలీసులు కూడా అన్నా కదండి అని చెప్పి చేసినాడు. కానీ నిజానికి తెలంగాణ ఉద్యమకారులందరినీ న్యూనపరచడానికి తీసినాడు. అది తెలంగాణ ఉద్యమాన్ని న్యూనపరచడానికి తీసినాడు. ఈయన ఆంధ్రవాడు కదా, చిత్తూరు జిల్లా వాడు కదా, చంద్రబాబు నాయుడు బంధువు కదా, పక్క ఊరోడే కదా, అదే సామాజిక వర్గం కదా. దీని అన్నిటికీ వెనక నుంచి డబ్బులు ఇచ్చిందల్లా చంద్రబాబు నాయుడే. లాభం ఏంటి చంద్రబాబుకి? లాభం ఏంటంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలంగాణలో ఆంధ్రలో పుంజుకోవాలనుకుంటున్నాడు. అనుకుంటున్నాడు. పుంజుకోవాలంటే తెలంగాణ ఉద్యమం సరైంది కాదు అని చెప్పాలనుకుంటున్నాడు ఆయన. తెలంగాణ ఉద్యమంలోనే నష్టపోయినాడు ఆయన. తెలంగాణ ఉద్యమం ఆయన డీఇండస్ట్రియలైజేషన్ చేస్తుంటే తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఆయన ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తుంటే తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఆ సమయంలో ఆయన నష్టపోయినాడు కాబట్టి ఆయన లోపల కసి ఉంది. ఇంకోటి, రెండవది, మళ్ళీ తిరిగి రావాలనుకుంటున్నాడు. మళ్ళీ తరలెత్తాలంటే నేనే గొప్ప అని చెప్పుకోవాలి. దొంగ ఏడుపులంటే అవే. ఆ ఏడుపంతా ఏంటంటే
అక్కడ అన్నాడో లేదో కానీ అన్నట్టుగా పెద్ద నటించి. అంటే యాదగిరి గారు సార్ మీరు చెప్తుంది చంద్రబాబు ఈ నయీం డైరీస్ స్టోరీలో బెల్లి లలిత్ని కించపరచడానికి కించపరిచే సన్నివేశాలకి చంద్రబాబు వెనకాల నుండి చేయించాడని మీరు చెబుతున్నారు. అయితే కొంతమంది చెప్తుంది కాంట్రవర్సీ చేయడం కోసమే ఇదంతా నిర్మాతలు చేస్తున్నారు. అదేంటో ఆయన వ్యూహం దెబ్బతినది. కాంట్రవర్సీ చేయడం కోసం కూడా చేసిండొచ్చును, వ్యూహాత్మకంగా కూడా చేసిండొచ్చును. రెండు, ఒకటేమో మార్కెటబుల్ మార్కెటింగ్ కోసం చేసిండొచ్చును, రెండవది లోపల కసి ఉంది. చంద్రబాబు నాయుడుకు చంద్రబాబు నాయుడు మార్కెటింగ్ కోసం కాదు, చంద్రబాబు నాయుడు చేసేది కసికో చేసినాడు. నేను హర్ట్ అయినాను, దెబ్బతిన్నాను, నా నాశనం అయింది కాబట్టి కసి తీర్చుకోవాలనుకుంటున్నాడు, ఈ సినిమాకి డబ్బులు ఇచ్చినాడు. ఇది ఎవరైనా విచారణ చేస్తే బయటపడుతుంది. ఇవన్నీ దాము బాలయ్య దగ్గర పెద్ద డబ్బులు లేవు, ఇక్కడే సోమాజిగూడలో ఉంటాడు ఆయన, కత్రియ హోటల్ పక్కనే ఉంటాడు, అందరూ తెలిసిన విషయమే. అంత డబ్బులు లేవు ఆయన. నాకెవరో బెంగళూరులో ఉన్నాయన ఒక రాజుగారు ఫైనాన్స్ చేసినారు, కాంట్రాక్టర్ బిల్డరు అని కథలు చెప్పుకుంటున్నాడు, బిల్డప్ ఇస్తున్నాడు. లేదు, దీని వెనుక మొత్తం డబ్బులు ఇచ్చిన చంద్రబాబు నాయుడే, ఇది అందరికీ తెలిసిన విషయం. అంటే దీనికి సంబంధించి మీరు కావచ్చు, లేకపోతే తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, బెల్లి లలిత ఫాలోవర్స్ కావచ్చు, నెక్స్ట్ రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ఏం జరిగింది, హైదరాబాద్ సంధ్యా థియేటర్ మూసేసినారు, సినిమా ఆగిపోయింది, భువనగిరిలో ఆగిపోయింది, తెలంగాణ అంతా ఆగిపోయింది, తెలంగాణ ఉద్యమకారులు లేచి కూర్చుంటారు. కాబట్టి ఏమవుతుంది, దానివల్ల టీఆర్ఎస్ కూడా ఇబ్బందులు పడుతుంది, ఎందుకంటే పోలీసులను కూడా తిట్టుకుంటుంది కదా, పోలీస్ సంఘం కూడా ఖండిస్తున్నది కదా. మరి ప్రభుత్వం ఏం చేయాలి, ప్రభుత్వం ముందు పోలేదు వెనక్కి పోలేదు, అట్లా అయిపోయింది ప్రభుత్వం. ప్రభుత్వానికి కూడా బెల్లి వెళ్తా అంటే ఏం ప్రేమ లేదు. దీని వెనుక చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఆ రోజు మాధవరెడ్డిని ముందు పెట్టి మాధవరెడ్డితో జయించినాడు, మాధవరెడ్డి ద్వారానే జయించినాడు. నయీం అనేటు వాడు ఒకటి లేడు, పోలీసులే చేసినాడు. ఇదంతా పోలీసులు ఎందుకు చేసినాడు అది కూడా చెప్పాలి కదా. మరి వాడు తీసుకున్నాడు సినిమా ప్రొడ్యూసర్ ఏం చెప్పాలంటే, బెల్లి లలితను తీసుకెళ్ళి 17 ముక్కలు 17 ముక్కలు చేసి బావికి ఒక ముక్క వేసేసినాడు. నయీంకి ఏమవసరం, ఒకటి చేసింది పోలీసులే, పోలీసులతో జయించింది చంద్రబాబు నాయుడే. మాధవరెడ్డిని మధ్యలో పెట్టుకొని భువనగిరిలోనే, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం భువనగిరిలోనే మొదలైంది. చంద్రబాబు నాయుడు కోపం వచ్చింది, నువ్వు దీని వెనుకున్నావు అని చెప్పి మాధవరెడ్డిని బెదిరించినాడు. ఈ మీ ఊర్లోనే జరిగిందంటే డబ్బులు ఇస్తుంది నువ్వే అని చెప్పి కూడా బెదిరించినాడు. అందరూ తెలిసింది ఆ రోజు, బెదిరించినాడు. నువ్వుండి చేయించాలి, లేకపోతే అంటే చంద్రబాబు మాధవరెడ్డి వెనక ముందు ఆడితే పోలీసుని పిలిచి చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా పిలిచి బెల్లి లలిత పట్టుకొని మావోయిస్టులో అడ్రస్లు చెప్పమనండి, ఎక్కడెక్కడ ఉంటున్నారు, ఎక్కడ తింటున్నారు, వాళ్ళ ఆనుపానలు చెప్పమండి అని చెప్పి బెదిరించినాడు. పోలీసులు బెదిరించి అడిగారు, అన్నీ అడిగారు, ఆరాధ్యమని చెప్పారు, ఆమె చెప్పలేదు. చెప్పినందువల్లనే ముక్కలు ముక్కలు చేసినారు, గోళ్ళు ఉడబెక్కినారు, చేతి గోళ్ళు, కాళ్ళు గోళ్ళు, వేళ్ళు విరిచినారు, ముక్కలు ముక్కలు చేసినారు, చంపింది. ఒకవేళ నయమే అనుకోండి, నయమే అయితే ఇప్పుడు దర్యాప్తు జరగాలి కదా, దర్యాప్తు జరగాల్సింది. పోనీ నయం కాదు ఇంకోరు, మరి నేరస్తులు బయటకు రావాలి కదా. ఒక్క 16 మందిని ఒక్క భువనగిరిలోనే ఎందుకు చంపినారు, బెల్లెలతో ఒకదే కాదు కదా, 16 మందిని చంపించినారు. చివరికి మొన్న 17-18 మనిషి కోనపూరు రాములు, కోనపూరు సామి శివుడు, వాళ్ళని కూడా చంపించినారు. మరి గద్దరి మీద 6 తూటాలు కాల్చినారు, గద్దరి మీద 6 తూటాలు ఎవరు కాల్చినారు చెప్పాలి కదా. ఇప్పుడు పోలీసులు గద్దరి మీద కాల్పులు జరిపింది ఎవరు, పోలీసులు కాదనుకోండి, కాకపోతే ఏ నేరస్తులు కాల్చినారు, ఇప్పటిదాకా ఎందుకు బయటపడలేదు. భువనగిరిలో 16 మందిని చంపితే వాళ్ళ సంగతి ఎందుకు బయటపడలేదు, పడాలి కదా. దీని అన్నిటి వరకు చంద్రబాబు నాయుడే ఉన్నాడు, అనుమానమే లేదు, అందుకనే బయటపడలేదు. చంద్రబాబు నాయుడు పోలీసులతో చేయించినాడు కాబట్టి ఇవన్నీ బయటపడలేదు. మరి ఆ సినిమా ప్రొడ్యూసర్ అనేవాడు ఇవన్నీ బయటపెట్టాలి కదా, ఎందుకు జరిగింది, డీన్ రెస్టరేషన్ ఎవరు చేయించినారు, 16 మందిని ఒక భువనగిరిలో ఎందుకు చంపించినారు, ఆఖరికి మారోజు వీరులతో సహా ఎందుకు చంపించినారు, ఇవన్నీ బయటపడాలి కదా. ఎందుకు ఇవి కూడా ఎందుకు తీయలేదు, మరి తీయాలి కదా. ఊరికే పోలీసుల మీద ఒక మాట అనేసి అందరూ అనుకునే పబ్లిక్ పర్సెప్షన్ దాంట్లో పెట్టేసి ఇవన్నీ పెట్టకపోతే అర్థం ఏంటంటే, చంద్రబాబు నాయుడు తీయించినాడని మళ్ళా రుడైతుంది. చంద్రబాబు నాయుడు నిజంగానే కాకపోతే దాము బాలాజీని పట్టుకొచ్చి లోపలేసి చెప్పాలి. అసలు చంద్రబాబు నాయుడు వెళ్ళి సినిమా చూసి అక్కడ ఏడవాలి,